గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే సాక్షి న్యూస్ పేపర్ ట్వంటీ ఫస్ట్ మే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది వడ వడగాడ్పులు ముప్పు పొంచి ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించింది మరోవైపు రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా గుంటూరు జిల్లా రెంటచింతలలో నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి రెండు వందల రైళ్లు రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వే శాఖ బుధవారం ప్రకటించింది గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్ ఏసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది ముందస్తు టికెట్ బుకింగ్లు ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటల నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది మార్చి ఇరవై ఐదవ తేదీ నుంచి రద్దైన దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు సరిగ్గా రెండు నెలల తర్వాత పునః ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఆయా సర్వీసులు మళ్లీ మొదలవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ప్రగతి రథం పరుగులు రాష్ట్ర పరిధిలో బస్సులు ప్రారంభం ఛార్జీలు యథాతథంగా ఉంటాయి అన్ని రకాల రాయితీ ప్రయాణాలని తాత్కాలికంగా నిలిపేశాం ప్రతి ప్రయాణికుడు మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ కలిగి ఉండాలి టికెట్ ఉన్న ప్రయాణికుడిని మాత్రమే బస్ స్టాండ్లోకి అనుమతిస్తారు అరవై ఐదు ఏళ్లు దాటిన వాళ్ళు లోపు పిల్లలను అత్యవసరమైతేనే బస్సుల్లో అనుమతిస్తాం నెమ్మదిగా ఆర్థిక అభివృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతాం అంటున్నారు సూపర్ లగ్జరీ ఆల్ట్రా డీలక్స్ పల్లె వెలుగు బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కండక్టర్ లేకుండా నగదు రహిత లావాదేవీలు జరుగుతాయి లాక్డౌన్ కారణంగా ఆర్టీసీకి పన్నెండు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏపీఎస్సీ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాతకు భరోసా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పదివేల ఆరు వందల నలభై ఒక్క కేంద్రాలు ఏర్పాటు ముప్పైనా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు సలహాలు ఈ కేంద్రాల ద్వారా ఇస్తారు పెట్టుబడి ఖర్చు తగ్గించేలా రైతులకు మెలకువలు నేర్పుతారు బెంగాల్ ఒడిశాలో ఎంఫన్ విధ్వంసం సృష్టించింది అతి తీవ్ర తుఫాన్ ఎంఫన్ పశ్చిమ బెంగాల్ ఒడిశాలో భారీ విధ్వంసం సృష్టించింది ప్రభుత్వాలు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ నష్టం తప్పినా ఆస్తి నష్టం భారీగానే వాటిల్లింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరోనా కేసులు రికవరీ రేటు అరవై ఐదు శాతం పైనే ఉంది బుధవారం నలభై మూడు మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు మొత్తం కరోనా నుంచి జయించిన వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వందల అరవై నాలుగుకు చేరుకుంది నెలలు నిండక ముందే ఒకే తల్లి కడుపున పుట్టి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు శిశువులు పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవీయంగా స్పందించారు విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సీఎం సహాయ నిధి నుంచి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్చకులు ఇమాములు మౌజన్లు ప్లా పాస్టర్లకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ముప్పై మూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలను విడుదల చేసింది ఇరవై మూడు నుంచి ముప్పై వరకు వైఎస్ఆర్సిపి సేవా కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుపొంది ఈ నెల ఇరవై మూడవ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై వరకు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది గ్యాస్ లీకేజ్ బాధితుల కోసం మరో తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేశారు విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్ స్టెరిన్ గ్యాస్ లీకేజ్ బాధితులకు ఆర్థిక సహాయం సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రభుత్వం మరో తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి బుధవారం జీవో జారీ చేశారు సగంధర్కే శ్రీవారి లడ్డు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు లాక్డౌన్ ముగిసే వరకు శ్రీవారి లడ్డు ప్రసాదం సగం ధరకే అందించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు స్వామివారి లడ్డు ప్రసాదం అందించాలని భక్తుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో లాక్డౌన్ పూర్తయ్యే వరకు యాభై రూపాయల లడ్డును ఇరవై ఐదు రూపాయలకు అందించనున్నట్లు చెప్పారు అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి చైర్మన్ బుధవారం శ్రీ పద్మావతి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు